యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడటం కాదు, పౌలు కూడా సిలువ వేయబడినట్లుగా తన అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నాడు. బాహ్యముగా లేఖనాలు మనం పరిశీలన చేస్తే పౌలు ఎక్కడ కూడా సిలువ వేయబడినట్లుగా లేఖనంలో కనబడదు. బాహ్యముగా ఎప్పుడూ ఎవరు కూడా ఆయన సిలువ వేయలేదు, ఎవరు ఆయన సిలువ వేయలేదు, కానీ పౌలే తనకు తాను ప్రతిష్ఠించుకొని దేవునికి తను తాను అప్పగించుకొని సిలువ వేయబడినట్టుగా అతడు ఉన్నట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వ్రేలాడుతూ ఎంతగానో సిలువ మీద సప్తస్వరాలు పలికి ఆయన మనందరి కొరకు బలి అయిపోయాడు. గనుక ఇప్పుడు పౌలు యొక్క తీర్మానం, పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను కూడా క్రీస్తుతో సిలువ వేయబడాలి అనేటువంటి ఉద్దేశం. ఇది పేర దేవుని భక్తులకు కలిగేటువంటి ఒక గొప్ప ఆలోచన. ఇది క్రీస్తు సిలువ వేయబడినట్లుగా మనము కూడా సిలువ వేయబడిన వారముగా మనం ఉండాలి. బాహ్యముగా ఏదో సిలువ రాను మోసినట్లు, ఆ సిలువ మీద వేలాడినట్లు బాహ్యముగా కాకుండా మనము ఆత్మానుసారముగానే సిలువను భరించుచున్నట్టుగా, సిలువ శ్రమలు అనుభవిస్తున్నట్లుగా, సిలువ మురాను మీద వేలాడుతున్నట్లుగా, మనలను మనమే సిలువకు అప్పగించుకొనినట్లుగా మన ఆత్మీయ జీవితంలో మనం ఉండాలి. ఇప్పుడు పౌలు ఉద్దేశం ఏంటంటే, మేలు అనుభవించటం మాత్రమే కాదు కీడు కూడా అనుభవించాలి అనేటువంటి ఉద్దేశం. ఈ సిలువ యొక్క గొప్ప మర్మం ఏంటంటే, పేర హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచన భాగం చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచన భాగాన్ని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. అది ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను ఆయన సహించాడు. ఎందుకు సిలువను సహించాడు, ఎందుకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు అని అంటే, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమలను, అవమానమును నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు. ఆయన ఎదుట ఆనందం ఉన్నది అని గ్రహించాడు. ముందు గొప్ప ఆనందం ఉన్నది అని చెప్పి గ్రహించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనందము కొరకు ఈ శ్రమలు అనుభవించాడు, ఈ శ్రమలను సహించాడు, ఎంతగానో శ్రమలను భరించాడు ఎదుటున్న ఆనందము కొరకు. కనుక ప్రభునని పేర యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎదుటున్నటువంటి ఆనందం ఎలా కనబడుతుందో అలాగే పౌలు కూడా ఎదుటున్నటువంటి ఆనందం కనబడతా ఉంది. ఇదిగో ఈ శ్రమలు కొంత మట్టుకే, ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు, ఈ శ్రమలు ఇదిగో మనము భరించినా, ఇదిగో వీటిని మనము సహించినా తర్వాత మనం ఆనందము పొందుతాము అనేటువంటి ఆలోచన పౌలు కలిగి ఇప్పుడు ముందున్న ఆనందము కొరకు అతడు ఇప్పుడు శ్రమలను అనుభవించాడు. దేవుని స్తోత్రం.
క్రీస్తుతో కూడా ఆయన సిలువ వేయబడ్డాడు. లేఖనాలు పరసలం చేస్తూ పేరా, గలతీ పత్రిక 5:24 అంటాడు, శరీరేచ్ఛలను సిలువేయాలి అని చెప్తూ ఉన్నట్లుగా చూస్తాం. అలాగే 6:14 లోకమును సిలువ వేయాలి అని చూస్తాం. అలాగే రోమా పత్రిక 6:6 ప్రాచీన స్వభావాన్ని, పాత స్వభావాన్ని సిలువ వేయాలి. ఈ శరీరేచ్ఛలను, లోకేచ్ఛలను, ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసి ఎదుటున్నటువంటి ఆనందము కొరకు మనము సిలువను భరించవలసిన అవసరత ఉన్నది అని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ధ్యానవాక్యముగా చదివినటువంటి యెషయా గ్రంథం 53:7-10 వరకు చదివితే అక్కడ ఉన్నటువంటి మాటలు మనం గ్రహిస్తే పేరా, అతడు నలగొట్టబడుట యెహోవాకు ఇష్టమాయను అని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు నలగొట్టబడటం తండ్రికి ఎంతగానో ఇష్టమైంది. కనుక ప్రభు నలగొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, ఆయన ఎంతగానో శ్రమలను అనుభవించాడు. భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ మ్రాను మీద ఆయన వ్రేలాడాడు, ఎంతగానో ఆయన సహించాడు. ఇదంతా కూడా చదివినటువంటి పౌలు, ఇదంతా కూడా విన్నటువంటి పౌలు ఇప్పుడు తనకు తానే సమర్పించుకుంటున్నాడు, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువును పేర ఈ లేఖనాలను బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇంక ఎంతకాలం మనం క్రీస్తుని సిలువేస్తూ ఉంటాం, ఏటేటా సిలువేసే పని, ఇక ఆయన వేసిన చాలు. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభుని సిలువేసిన చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆయన్ని సిలువ మీద వ్రేలాడదీసిన చాలు. కనుక ఇక మనం చేయవలసింది ఏంటంటే, ఆయనను మాటి మాటికి సిలువేయటం, ఏటేటా సిలువేయటం, ఆయన పలికిన సప్తస్వరాలు చెప్పుకోవటం, అంతటితో సరిపెట్టుకోవటం కాకుండా పేరా, మన మట్టుకు మనం క్రీస్తుతో కూడా సిలువేయబడిన వారముగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం క్రీస్తుతో కూడా సిలువేయబడిన వారముగా ఉండాలి. మన ఎదుట గొప్ప ఆనందం ఉంది, గొప్ప రాజ్యం ఉంది, గొప్ప పరలోకం ఉంది. కనుక ఆ పరలోక రాజ్యము నిమిత్తం, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని నిమిత్తం మన మట్టుకు మనం క్రీస్తుతో కూడా సిలువేయబడిన వారముగా మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు ఎలాగూ ప్రతిష్ఠించుకున్నాడో అలాగూ మనము కూడా ప్రతిష్ఠించుకొని ప్రభు కొరకు సిలువేయబడాలి. కీడు అనుభవించటానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. మేలు మాత్రమే కాదు, ఈ కీడు తరువాత పేర మేలు ఉన్నది, గొప్ప ఆనందం ఉన్నది అని చెప్పి మనము గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. కనుక ముందున్న ఆనందము కొరకు ఇప్పుడు మీరు పొందుతున్న శ్రమలు ఎన్నదగినవి కాదు అని మీరు గ్రహించి క్రీస్తు కొరకు ఎంతైనా శ్రమను అనుభవించటానికి ఇష్టపడి ముందున్న ఆనందము కొరకు నిరీక్షణతో ఎదురు చూసి ఆ ఆనందాన్ని స్వతంత్రించుకోవాలని నేను ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నా. ఇలాంటి అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో ప్రతి దినము కూడా మంచి శుక్రవారమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరికీ మంచి శుక్రవారమే, గుడ్ ఫ్రైడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాంటి అనుభవాన్ని మనం కలిగి దేవునిలో మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు